ఇంట్లో ఎవరు లేని సమయంలో గుర్తు తెలియని దొంగలు చొరబడి 5 తులాల బంగారం 22 తులాల వెండి 30,000 నగదు దొంగతనానికి పాల్పడ్డ సంఘటన చినశంకరంపేట మండలం చందంపేట గ్రామంలో చోటు చేసుకుంది. మెదక్ జిల్లా చినశంకరంపేట మండలం చందంపేట గ్రామానికి చెందిన సత్యవ కూలీ పనుల కోసం ఓ పరిశ్రమలోకి వెళ్ళగా వడియారం నాగుడు ఇతర పనుల నిమిత్తం వేరే గ్రామానికి వెళ్ళాడు. కూలీ పనుల నుంచి ఇంటికి వచ్చిన సత్యవ చిందరవందరగా ఉన్న ఇల్లును చూసి అనుమానంతో బంగారు నగలను చూసుకోగా నగదు నగలు కనిపించలేదని శంకరంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చందంపేట గ్రామంలో నిన్న ఉదయం పూట నాగపురం వడియారం సత్యవ అనే ఆమె ఇంటిలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లో చొరబడి తాళాలు పెట్టిన ఉన్నట్టుగానే ఉంచి తాళాలు తీసుకుని పక్కన ఉన్న తాళాలు తీసుకుని ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు మరియు వెండి వస్తువులు సుమారు 5 తులాల వరకు బంగారు ఆభరణాలు 20 తులాల ఆభరణాలను దొంగిలించుకొని వెళ్ళినారు. దాని గురించి సాయంత్రం నిన్న పొద్దున ఆమె కూలి పనికి వెళ్ళి సాయంత్రం వచ్చి చూసుకునేసరికి ఎలా వేసిన తాళాలు అలాగే ఉన్నవి, కానీ ఇంట్లో ఉన్న బీరో కొంచెం చిందరవందరగా ఉండేసరికి వెరిఫై చేసి మాకు సమాచారం అందించాక వచ్చి వెరిఫై చేయడం అనేది క్లోజ్ టీమ్ కూడా తెలుసుకోవడం జరిగింది. ఎవరో ఊరు గ్రామస్తులు తప్ప వేరే వాళ్ళు రావడానికి ఆస్కారం లేదు, తెలిసిన వాళ్ళే చేసినట్టుగా కనిపిస్తున్నారు. అతి త్వరలో పట్టుకొని వాళ్లకు న్యాయం జరిగే విధంగా చూస్తాం.